జగిత్యాల పట్టణంలోని తహసీల్దార్ చౌరస్తాలో ఐజేయు ఆధ్వర్యంలో పాత్రికేయుడు యనుకుర్తి అశోక్ మృతికి సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. నివాళులు అంటే కొంచెం సీరియస్ ఉంటుంది, నవ్వుకుంటూ చేయరు. మనసిగా ఉంటున్న తెలుసు. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలతో పాటు శిక్షను భరించలేక జరుగుతుంది. వారి కుటుంబాలకు వారికి ప్రగాఢ సానుభూతి జగిత్యాల ప్రకటన తెలియజేసుకుంటూ గవర్నమెంట్ వారికి ఆర్థిక సహాయం అందించాలని, ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గేసి ఒక్కొక్కరికి మినిమం 10 లక్షలు చెల్లించాలని జగిత్యాల ప్రెస్ల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అమర్ హై, అమర్ హై, అమర్ హై, అమర్ హై. అనారోగ్యాలతో గురవుతూ అటశాత్తం వచ్చిందిన యనుకుర్తి అశోక్ కానీ, అతనితో పాటు నలుగురు శేఖర్ కానీ, శ్రీను కానీ, రవి కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ సబ్ఎడిటర్ చంద్రశేఖర్ కానీ, ఇలా ఎంతో మంది వారం రోజుల లోపలనే మృతి చెందినంటే పత్రికేయులు ఎంత మనోవేదనకు అనుభవిస్తున్నారో. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి పత్రికకు సంబంధించిన కనీస సౌకర్యమైనటువంటి వేతనాలు అందజేస్తూ, అలాగే ఇంటి స్థలాలు, అలాగే అగ్నిషన్లు పూర్తి స్థాయిలో అందిస్తూ పత్రికేయులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా జగిత్యాల ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక మధ్య వారంటీగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ఒక ప్రధాన పాత్ర పోషించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ సందర్భంలో గత దశాబ్ద కాలం నుంచి ప్రతి పాత్రికేయుడు కూడా ఒక మానసిక వ్యక్తికి లోనవుతూ దైవంగా ఎంచుకొని పనిచేస్తూ కుటుంబాలకు ఇక పత్రికల యాజమాన్యాలకు కూడా విధమైనటువంటి సందర్భంలో ఉంటూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఒకవైపు ఆత్మహత్యల సంఘటన జరుగుతుంది, మరోవైపు ఆ మానసిక ఒత్తిడి కట్టుకోలేక గుండెపోటుతో మరణించిన సంఘటనలు అనేక జరుగుతున్నాయి. ఈ సందర్భంలో గత 10 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి 2 దశాబ్దాల నుంచి పనిచేసినటువంటి ఇటువంటి అయ్యప్ప కుమార్ అనే మా తోటి మిత్రుడు పాత్రికేయ వృత్తిలో ఉంటూ ఒక అంకితభావంతో పనిచేసి హఠాత్ పరిణామంతో అంటే మానసిక ఒత్తిడితో గుండెపోటుతో మరణించి అందరికీ జన్మి లోకానికి ఒక తీరని లోతుగా నిలిచాడు. ఈ సందర్భంలో ఆయన కుటుంబాన్ని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు జరిగిన సంక్షేమం కోసం కూడా పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంలో మానసిక ఒత్తిడితో గుండెపోటుతో మరణించి అనారోగ్యాల పాటుతో మరణించినటువంటి ఆత్మహత్య చేసిన కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందజేసి వారిని అన్ని విధాలు ఆదుకొని ఆ కుటుంబాలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన కోరుతున్నాము. అలాగే ఈ మరణించిన సంఘటనలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎటువంటి అభ్యర్థించాలని పాత్రికేయులు ఒకే రోజు నలుగురు సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో నలుగురు పాత్రికేయులు మానసిక ఒత్తిడితో ఒకే రోజు మరణించిన సంఘటన విషాదకరమైన సంఘటనగా భావిస్తూ అశోక్ కుమార్తో పాటు మిగతా విలేకరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని, వారికి అండగా ఉండాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్భంగా అశోక్ కుమార్ కామ్రేడ్ కాల్ హమలే పేష్ కట్టే ఐసే తో అందరూ హఫ్తా చార్ సాహబియా జంగీ దబావ్ కా శికార్ హోతే హుయే కల్బ్ పర్ హమలా హోకర్ హలాక్ హో రహే హైన్, లేకిన్ హుకూమత్ అభీ తక్ సాహబియోం కే మసాయిల్ హల్ కర్నే మే ఆగే నహీ ఆ రహీ హై, జబ్కే తెలంగాణా కే కామ్ కే మౌకే పర్ రియాసతీ చీఫ్ మినిస్టర్ నే
صحافیوں کے مسائل حل کرنے اور مکانات اور انہیں دیگر سہولیات کی فراہمی کا جو وعدہ کیا تھا ابھی تک پورا نہیں ہوا. ہم اس موقع پر ریاستی حکومت سے مطالبہ کرتے ہیں کہ صحافیوں کے مسائل کو جلد از جلد حل کریں. جنہوں نے رات اور دن فلاحی اسکیمات کو اور جو بھی واقعات ہوتے ہیں اس کو عوام تک پہنچانے اور حکومت کے سامنے لانے, صحافی دن بدن رات اور دن محنت کرتا ہے لیکن آج صحافیوں کے ہی مسائل کئی ہیں جس کی وجہ سے ذہنی دباؤ کا شکار ہو رہے ہیں. لہٰذا میں اب کامریڈ اشوک